మీరు కూడా ప్లీజ్ ఉదయం గౌదరి ఈ పక్క రండి, మీరు ఇట్టండి ఇట్టండి, మీరు ఇట్టండి ఈ పక్క వచ్చి, ఈ పక్క వచ్చి అందరికీ నమస్కారాలు. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం అందరం కూడా తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ, రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజానీకానికి, తెలుగు జాతికి మొత్తానికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనందరికీ ఇది ఒక విశిష్టమైన పండుగ. మన జీవితాల్లో రాబోయే ఒక సంవత్సరాల్లో దశ దిశ నిర్దేశించుకునే వేడుక ఇది. ఇది వారసత్వంగా మనకు సక్రమించిన సంపద. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పండుగ రోజున మనం అందరం ఆలోచించుకుంటాం. జనవరి 1వ తారీఖున మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ వచ్చిన తెలుగు జాతికి నూతన సంవత్సరం ప్రారంభం ఈ రోజే. అది మన సాంప్రదాయం. మన దేశంలో ఇంకొకసారి చూస్తే పండుగలన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది. ప్రకృతికి, కాలానికి సంబంధం ఉంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మన దేశంలో 6 ఋతువులున్నాయి. ఈరోజు చూస్తే చైత్రమాసం 9వ రోజు, వసంత ఋతువు ప్రవేశించింది. చైత్రమాసంలో ప్రజా చైతన్యం కొత్త పుంతలు ఇచ్చి ముందుకు తీసుకుపోతుంది. ఒక నూతనమైన ఉత్సాహాన్నిచ్చే రోజు ఈరోజు. ఈ ఎనర్జీ రాబోయే సంవత్సరం అంతా కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొదలయ్యే రోజు మంచి మనసుతో మనం సంకల్పం చేయాలి. ఆ సంకల్పం మన ఆశల్ని, ఆశయాన్ని, ఉత్సాహాన్ని మెయింటైన్ చేస్తూనే మనం అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకునే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను, సాధికారత రావాలని. ఏదో ప్రగతే ఒకటే కాదు, ఓవరాల్ ఎంపవర్మెంట్ జరగాలి. సమక్షేమం ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి, ధరలు తగ్గాలి, లాండర్ ఉండాలి. అదే మాదిరిగా ప్రతి ఒక్కరి కృషికి తగిన ఫలితం లభించే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. అది జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చే చేయూత కూడా తీసుకుంటే ఏదైనా సాధించే ఇది వస్తుంది. అది జరగాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉండే ప్రజానీకానికి, దేశంలో ఉండే తెలుగు కుటుంబాలకి, ప్రపంచంలో ఉండే తెలుగు జాతి ప్రతి ఒక్కరికి, మీ కుటుంబం, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదే మరిగా మీరు కూడా సంపద సంపాదించి మీనింగ్ఫుల్ లైఫ్, నేను ఇక్కడ ఆ మాట కూడా వాడుతున్నాను, సంపద సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని మంచి కొరకోసరం ఖర్చు పెట్టడం చాలా అవసరం. మనకు కొన్ని సాంప్రదాయాలున్నాయి. వయస్సులున్నారు, వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేస్తూ వచ్చిన దాంట్లో 1% 2% సమక్షేమానికి, ప్రజల సేవ కోసం వెచ్చించే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చిన వారసత్వం కాదు. వాళ్ళు చేసేది వ్యాపారం, అదే సమయంలో ఒక బాధ్యత కింద ఈరోజు వాళ్ళంతా కూడా సమక్షేమం కోసం సేవాభావంతో ముందుకు పోతున్నారు.
అలాంటి అలవాటు తెలుగు జాతికి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఈరోజు మనం ఎంతో డబ్బులు సంపాదిస్తాం, ఎక్కడున్నా తెలుగు జాతి సంపద సంపాదించడంలో ఈరోజు తెలుగు వారికి మించిన వాళ్లు ప్రపంచంలో ఎక్కడా లేరు. అది వచ్చింది, ప్రపంచమే హద్దుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. సంపద సృష్టిస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు, ప్రపంచానికే సేవలు అందించే పరిస్థితి వచ్చారు. అదే సమయంలో సేవాభావం కూడా తెలుగు జాతికి అవసరం. ఆ సేవాభావం ఉంటే మీ జీవితానికి సార్థకత ఉంటుంది. అదే సమయంలో అది చేసినప్పుడు మీ పేరు ఇదొస్తుంది. అది చేయగలిగితే మీరు రాజకీయాల్లో గాని లేకపోతే కార్పొరేషన్లో గాని ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. నా కోరిక అది, అది కూడా చేయాల్సిన అవసరం ఉంది మన జాతి. ఇంకొక పక్క, ఉగాది అనగానే ప్రారంభం ఏది నిద్ర లేచినప్పుడు ఉగాది పచ్చడి, పచ్చడితోనే మనం ప్రారంభిస్తాం. షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఎంత గొప్పతనం ఇచ్చారంటే మన వారసత్వంగా ఇందులో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఈ ఏడు రుచులు కూడా కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తాం. జీవితం అంటే ఒక ఆనందమే కాదు, జీవితం అంటే సంపాదనే కాదు. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, ఇబ్బందులు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి. ఇవన్నీ అధ్యయనం చేయడానికి, మెంటల్గా ప్రిపేర్ చేయడానికి తొలి రోజున ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఏదో కష్టం వచ్చిందని దిగులు పడిపోవడం, ఎవరో తిట్టారని బాధపడిపోవడం, లేకుంటే బయట రాకుండా ఇంట్లోనే పడుకోవడం, ఇంక వేరే దిక్కు లేదనే ఉద్దేశంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే తెలుగు సాంప్రదాయ ప్రకారం ఉగాది పచ్చడి తిన్న తర్వాత కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు, లేకుంటే తిట్లు, లేకపోతే ఇంకొంచెం ప్రభుత్వాలు బట్టి వస్తూ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ 5 సంవత్సరాలు మీరు చూశారు, ఈరోజంతా ఉగాది పచ్చడి కాదు, ఇది కారం చేదు ఈ రెండే కలిపేశారు ఈ రాష్ట్రంలో. ఏది కూడా జీవితంలో నిద్ర లేస్తే భయం. ఈరోజు ఎట్ట గడుస్తుందో చెప్పలేం. బయట పోతే ఎవరైనా తిరిగి ఇంటికి సేఫ్గా చేరతారంటే నమ్మకం లేదు. ఇంకో పక్క ఎక్కడికక్కడ అనేక సమస్యలు, మన ఆస్తులు మనకుంటాయా, ఎవడైనా కబ్జా చేస్తారో తెలియదు. 40-50 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి, ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఒక వ్యాపార సంస్థ కావచ్చు, ఒక భూమి కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, దానికి కూడా సేఫ్టీ లేని పరిస్థితికి వచ్చేసాం. రాసిమ్మంటే రాసివ్వాలి, మెడ మీద కత్తి పెట్టి సస్తావా ఇస్తావా అంటే బయట చెప్పకుండా ఇచ్చేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం ఉండేవాడు, ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. అతను ఒక వార్త ఎవరికైనా పంపిస్తే ఇది దావూద్ ఇబ్రహీం ఆదేశం అంటే ఆటోమేటిక్ భయపడిపి చేసేవాళ్ళు. ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు ఊర్లో, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవన్నీ. ఒక రౌడీ ఉంటాడు, ఇంట్లో కూర్చొని కమాండ్ చేస్తూ ఉంటాడు. ఊర్లో వాళ్ళందరూ పప్పం కట్టాలంటే కట్టాల్సిందే. అందుకే చరిత్రలో బకాసురుడు చూశాం. బకాసురుడు చూస్తే గ్రామస్తులు మనుగడ సాధించడం కోసం అతనితో రాజీపడి రోజుకు ఒక ఇంట్లో ఒక మనిషిని, 2 ఎద్దులు, 1 బండి తిండి పంపిస్తే అది తిని మొత్తం గడిపేవాడు. అంటే ఇలాంటి దానికంటే ఈరోజు తక్కువగా లేదు. ఇలాంటివన్నీ చాలా వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే, నేను ఈ ఎన్నికల్లో తిరుగుతున్నా, ఎన్నికల్లో తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా ఒక అశాంతి, అభద్రతాభావం, ఒక ఆవేశం, ఒక ఫ్రస్ట్రేషన్ చాలా స్పష్టంగా కనపడే పరిస్థితి వచ్చింది. ఇది చూసిన తర్వాత నేను ఒక భరోసా ఇచ్చాను. ఈ రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి, పేదలు మరింత పేదలైపోయారు.
ఈ విషయంలో కూడా మనకు ఒక స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చానని ముఖ్యమంత్రి మాట్లాడుతూ 10 రూపాయలు ఇచ్చి మన అటెన్షన్ డైవర్ట్ చేసి మనకుండే బలహీనత ఏదో 10 రూపాయలు ఇచ్చాడు అని అనుకుంటే 100 రూపాయలు మన దగ్గర నుంచి లాగేసి మన ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోయి మన కష్టాలు ఇంకా పెరిగాయి తప్ప ఎవరి జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. పేదవాళ్లు అప్పుల పాలైపోయారు. ప్రభుత్వం అనేది ఎట్టుండాలంటే వ్యక్తులు కష్టపడతారు. వ్యక్తులు కష్టపడిన దానికి ఫలితాలు రావాలంటే ప్రభుత్వ విధానాలే ప్రధానమైన కారణం. రెండోది ప్రభుత్వం ఇచ్చే సహాయం కూడా చాలా ముఖ్యం. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేయకపోతే, విధానాలు సరిగా లేకపోతే వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఎవరికి ఉపయోగపడవు. ఇంకో పక్క వీళ్ళు ప్రజల్ని బాగా ఎంపవర్ చేయకపోతే, వాళ్ళ కష్టానికి తగిన ఫలితం రాకపోతే, ధరలు పెరిగిపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకనే ఈరోజు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండడానికే పండుగలు చేసుకుంటాం. 5 ఏళ్ళు కష్టాలన్నీ మర్చిపోయి ఈ ఉగాది రోజున నూతనమైనటువంటి హోప్, ప్రతి ఒక్కరు కూడా మళ్లీ మంచి రోజులున్నాయి, ఈ ఉగాదితో ప్రారంభమవుతుంది, మా జీవితాల్లో వెలుగులు వస్తాయి, మా బిడ్డల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని మీరు ఆలోచించడం కాదు, ఒక సంకల్పం చేయండి. అది సాధించే విధంగా మీ అందరికీ అండగా మేముంటాం. అందుకే ఒక ఫ్రంట్ గా కూడా వచ్చామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు తెలుగు జాతి కూడా కొన్ని సవాళ్లు ఎదుర్కొనింది. చరిత్ర కూడా మనం ఒక్కసారి నెమరేసుకోవాలి. ఈరోజే అమరావతి గురించి మాట్లాడుతూ, ఆ రోజు పాత రోజులు జ్ఞాపకం చేసే పరిస్థితి వచ్చారు. అయితే ఈరోజు మనం ఒకసారి చూస్తే 2024 కంటే ముందు కూడా తెలుగు జాతిని నడిపించడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. చాలా మంది పెద్దలు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే నేను ఆలోచించింది 95లో ప్రపంచం నూతనమైన డైరెక్షన్లో పోయే అవకాశం వచ్చింది. ఆ నూతనమైన డైరెక్షనే టెక్నాలజీ పెనిట్రేషన్, ఐటీ. అప్పుడే ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్ గేట్స్ తీసుకొచ్చాడు. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తున్నా, మీరు సెల్ ఫోన్ పెట్టుకొని ఇక్కడున్నా కూడా మీ ఇంట్లో పనులు చేసే పరిస్థితికి వచ్చారు. ఏం జరుగుతుందో ప్రపంచం అంతా అధ్యయనం చేసే పరిస్థితి వచ్చారంటే, 25 ఏళ్ళ సమయంలో ప్రపంచంలోనే పెను మార్పులకు నాంది పలికింది టెక్నాలజీ. దాన్ని ఆ రోజే గమనించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల లాభం వచ్చింది తెలుగు జాతికి. ఒక్కొక్కసారి ఆలోచించవచ్చు, దాన్ని అమలు చేసే విధానంలో పబ్లిక్ పాలసీలో సక్సెస్ ఉంటుంది. అక్కడి నుంచి 95 నుంచి మీరు చూస్తే అన్ని విషయాల్లో ముందుకు పోయాం. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండమైన నగరంగా, ఒక టెక్నాలజీనే కాదు ఇక్కడ, దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఒక ఎయిర్పోర్ట్, ఒక ఔటర్ రింగ్ రోడ్, లేకపోతే నీళ్లు, కరెంటు, ఏది కావాలని అన్ని చేస్తే ఈరోజు ఒక మహానగరంగా రూపొందించి, ఈరోజు తెలంగాణకు ఆదాయం పెంచి 1 స్టేట్ గా తయారయ్యేదానికి రూపకల్పన చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఒక విషయమైతే, కానీ 2014 రాష్ట్ర విభజన జరిగింది. అందరం కలిసి పనిచేశాం. కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ నగరం, ఎందుకంటే తెలంగాణ మధ్యలో ఉంది, తెలంగాణకి వెళ్ళింది. అక్కడి నుంచి మనం వచ్చాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది, అధైర్యపడ్డాం. ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి, పెన్షన్లు కూడా ఇవ్వగలుగుతామా లేదా అని ఆలోచించే సమయంలో నేను ఒకటే చెప్పాను. ఆ రోజు హైదరాబాద్ కోసం కష్టపడ్డాం,
మళ్లీ అమరావతి లాంటి నగరాన్ని అభివృద్ధి చేసి హైదరాబాదుకు సమానంగా అవసరమైతే మిన్నగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి ముందుకు పోయాం, రూపకల్పన చేశాం, బ్రహ్మాండంగా ముందుకు పోయింది. పోలవరం తీసుకొచ్చాం, 72% పూర్తి చేశాం. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం. ప్రపంచమంతా తిరిగి మీరు ఒక్కసారి చూస్తే 16,00,000,000,000 రూపాయలు వినువ చేసే ఎంఓయూలు చేశాం. అందులో కూడా 7,80,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 7,80,00,000,000 రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం పెట్టుబడులు వచ్చాయి, అన్ని వచ్చాయి. ఆ రోజు ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే సంక్షేమానికి, నేను ఎప్పుడూ చెప్తున్నాను, అభివృద్ధి చేయడమే కాదు, సంపద సృష్టించడమే కాదు, ఆ సంపద ప్రజలకు చేరవేసినప్పుడే దీనికి సార్థకత ఉందని చెప్పిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే అది. ఆ సిద్ధాంత ప్రకారం పనిచేశాం. 2014లో మీరు చూస్తే గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పుడు పౌష్టికాహారం మొదలుకొని ఆవిడ్ని హాస్పిటల్ తీసుకుపోవాలంటే సేఫ్ డెలివరీ కోసరం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మొదలుపెట్టి అక్కడి నుంచి చనిపోతే మహాప్రస్థాన వెహికల్స్ పెట్టి గౌరవప్రదంగా వీడ్కోలు ఇవ్వాలనే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు శ్మశానాలు లేని పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. కొంతమంది సమాజం కూడా ముందుకు వచ్చారు. గుంటూరులో పుట్టిన ఒక వ్యక్తి అయితే సురేష్ అనే వ్యక్తి హైదరాబాద్ లో చనిపోయిన వాళ్ళకి బరియల్ గ్రౌండ్స్ కట్టాడంటే ఎంత బ్రహ్మాండంగా అక్కడికి పోతే మనం చూడడానికి ఆహ్లాదకరంగా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కసప కూర్చోవడం, అంతవరకు మనం బరియల్ గ్రౌండ్ పోతే కూర్చోవడానికి నిలబడుకోవడానికి కూడా వీలైన పరిస్థితిలో ఇవన్నీ కూడా వచ్చాయి. ఇది ఒక సాంప్రదాయ ప్రకారం ముందుకు పోయారు. ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100 కార్యక్రమాలు చేశాం. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది సమిక్షేమం అని. సమిక్షేమం తెలుగు జాతికి నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమిక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో ఎవ్వరికి ఇప్పుడు కాదు, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోని ఆడబిడ్డ పుడితే 5,000 రూపాయలు డిపాజిట్ చేసి పెద్ద అయ్యే లోపల చదువు అన్నిటి కూడా డబ్బులు ఇచ్చి 20,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ 25 ఏళ్లకు మునుపు. అదే ఆడబిడ్డలపై ఉండే నమ్మకం. ఆ విధంగా మనం చేయగలిగాం. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చాం. నేను ఒకటే ఆలోచించేవాడిని, తుఫాన్ వస్తుంది, టెక్నాలజీ పెరిగింది, కానీ తుఫాన్ని అధిగమించాలంటే ఆ సమయంలో మనం యాక్ట్ చేయాలి. కరువును నివారించాలంటే ఆంధ్రప్రదేశ్కు ఒక అడ్వాంటేజ్ ఉంది, నదులు అనుసంధానం చేయగలిగితే, డ్రిప్ ఇరిగేషన్ లాంటి పెట్టుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. వర్షాలు పడకపోయినా కరువు రాదు. కరువును అధిగమించే శక్తి మానవ మేధస్కుంది. అదే చేయాలనుకున్నా, అదే చేశా. అది చేస్తే మీరు చూస్తే పట్టిసీమ తెచ్చి, నీళ్లు ఆదా తెచ్చి, శ్రీశైలం నుంచి ఏదైతే అంద్రి నేవా ద్వారా నీళ్లిచ్చి కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతున్నటువంటి జిల్లాలో కియా మోటార్ తీసుకొచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా, దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఈ కొండే మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఈరోజు రాష్ట్రంలో ఎన్ని మనం చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. సహజ వనరులన్నీ దోపిడీ, పన్నుల మీద బాధుడే బాధుడు, స్కాముల కోసం స్కీములు పెట్టడం, బడుగు బలహీన వర్గాలపైన దాడులు చేయడం, గంజాయి, డ్రగ్స్, జేబ్రాండ్ ఇవన్నీ వచ్చి సమస్యలు కూడా జాతి నిర్వీర్యం అయిపోయే పరిస్థితులు రావడం, హింసా రాజకీయాలు రావడం, ఇంకో పక్క శాండ్ మాఫియా, రెడ్ శాండ్ లోని మాఫియా అన్ని వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా,
ఈ పండగ పూట మనమందరం ఒక సంకల్పం చేయాలి. ఈ రోజటి నుంచి 34 రోజులు ఈ పండగ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుగు జాతికి మళ్లీ పూర్వ వైభవం రావాలని ఒక సంకల్పం చేయాల్సిందిగా నేను మీ అందరికీ పిలిపిస్తున్నా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, ఇది మన సంకల్పంగా ఉండాలి. ఇంతవరకు జరిగిన కష్టాలు తీరిపోవాలి. ఆ కష్టాలు తీరిపోయి నూతనమైనటువంటి ఉత్సాహంతో భవిష్యత్తు కోసరం మనందరం కూడా ముందు పోయే పరిస్థితి రావాలి. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం, ఇది సాధించి తీరుతాం. అందుకే మీరందరూ కూడా ఇప్పుడే రాజకీయాలు లేకుండా పంచాంగం లేదు, ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పంచాంగం ఇచ్చేది ఒక స్ఫూర్తినిస్తుంది, ఆ స్ఫూర్తిని అమలు చేసేది మంచి చెడుల్ని విశ్లేషించి మంచిని ముందుకు తీసుకుపోయే శక్తి, చెడుగానే ఉంటే దాన్ని ఏ విధంగా నివారించాలో ఆలోచించే శక్తి రాజకీయాలకు ఉంది. అదే రాజకీయాల్లో విధానపరంగా ముందుకొస్తే ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. 14,00,000 కోట్ల రూపాయల అప్పు ఉంది, దగ్గర దగ్గర 150,000 కోట్ల రూపాయలు బిల్స్ అన్ని బకాయిలున్నాయి, గుంతలబడిన రోడ్లు మనకు స్వాగతం ఇస్తున్నాయి. ఈరోజు తాగేదానికి గుప్పి నీళ్లు లేవు, భూగర్భ జలాలు ఇంకిపోయినాయి. ఒకప్పుడు నేను ఆలోచించేవాడిని, భూమిని ఒక జలాశయంగా చేసి ఎక్కడ వర్షపు నీరు వస్తే అక్కడనే భూగర్భ జలాలుగా కన్వర్ట్ చేయాలని ఇంకుడు గుంతలు దూవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక మామూలు గ్రామాల్లోనే కాదు, పంట కుంటలు గ్రామాల్లో దూవితే ఇంకుడు గుంతలు సిటీల్లో పెట్టి ఎక్కడ చూసినా భూగర్భ జలాలు పెంచి ఈ యొక్క ప్రకృతిని పెంచడం కోసం ప్రయత్నం చేసిన పార్టీ. ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ఈరోజు మొత్తం మీరు చూస్తామంటే చాలా అన్యాయంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మళ్లీ పునర్నిర్మాణం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని 3 పార్టీలు జట్టు కట్టాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా మైనారిటీస్ కూడా హామీ ఇస్తున్నా నేను. తెలుగు ఉగాది పండుగ, ఈ గడ్డ మీద పుట్టిన అన్ని కులాలు అన్ని మతాలు జరుపుకునే ఏకైక పండుగ ఉగాది. ప్రాస్పరిటీ కూడా, భవిష్యత్తు కూడా అందరికీ సంబంధించిన భవిష్యత్తు ఉంటుంది. అందుకే ఈరోజు కేంద్రం సహకారం అవసరం. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ ముస్లింలు కూడా 22 ఏళ్ళు అధికారంలో ఉంటే ఎప్పుడు ఏమాత్రం కూడా వివక్షత లేని ప్రభుత్వానిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాధికారతే ద్వేయంగా, పేదరికమే కులమానంగా ఇంతవరకు పనులు చేస్తూ వచ్చాం, భవిష్యత్తులో కూడా అదే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రపంచంలో మేధోశక్తితో ముందుకు పోతా ఉంది, నాలెడ్జ్ ఎకానమీతో ముందుకు పోతా ఉంది. ఆ నాలెడ్జ్ ఎకానమీని మీకు అందుబాటులో తేవడమే కాకుండా సంపద సృష్టించడం నేర్పాలని, తిరిగి ఆ సంపద వల్ల ఆదాయం పెంచాలని, పెంచిన ఆదాయాన్ని ఈ పేదవాళ్లకు పంచి వాళ్ళని పైకి తేవాలని ఏకైక ద్వేయం తప్ప ఇంకొక ఆలోచన లేదు. అందుకే నేను ఒకే మాట చెప్పాను, 2047 భారతదేశం ప్రపంచంలోనే 1 దేశంగా తయారవుతుంది. ఇప్పుడు 5వ ఆర్థిక పెద్ద అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఈరోజు 5వ ఆర్థిక వ్యవస్థ. ఇది 2030 3వ వ్యవస్థ కింద వస్తుంది. 2047 అంటే 100 సంవత్సరాల స్వాతంత్రం జరుపుకునే రోజున మనం 1 కావాలనే సంకల్పం తప్పకుండా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది చేయగలిగితే అమెరికాను చైనాను కూడా మనం డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది.
అదే మొన్న నేను ఆగస్టు 15 కూడా చెప్పాను, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భారతీయులు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తారు. ఈరోజు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నారంటే, నేను ఒకటే చెప్తున్నాను, ఒకప్పుడు హైదరాబాద్ ఎక్కడుందో మనకు తెలిసేది కాదు. ఏదైనా ఉంటే మన బంధువులు చెప్తే తప్ప. అమెరికాకు పోవాలంటే, అమెరికాలో వార్తలు మనకు రావాలంటే మళ్లీ ఒక నెలలో 2 నెలల్లో ఎప్పుడో వచ్చేటివి, ఏదైనా చిన్న కార్డులు రాస్తే తప్ప, లేకుంటే ఎవరైనా వస్తే తప్ప. ఈరోజు అది కాదు, ప్రపంచంలో నలుమూలలో ఏమి జరుగుతుందో రియల్ టైంలో మీరు చూసే పరిస్థితి వచ్చింది. అదే నా ఆలోచన. తెలుగు జాతిని ప్రపంచానికి అనుసంధానం చేసి ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేయాలి. ప్రపంచంలో నెంబర్1 కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలి. అదే నా సంకల్పం. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళున్నా తలసరి ఆదాయంలో నెంబర్1 గా ఉన్నారు. రేపు నెంబర్1 వెల్త్ లో ఉంటారు, సంపాదనలో ఉంటారు. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒకటే సంకల్పం చేస్తున్నాను, 0 పావర్టీ, పేదరికం లేని సమాజం. అది ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఆదేశం, ఆయన నిర్దేశించిన ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చే రోజు వచ్చింది. తప్పకుండా నా జీవితంలోనే పేదరికం లేని సమాజాన్ని చూస్తాను. ప్రతి ఒక్క పేదవాడికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ జెండా పేదవాడికి అండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ ఇక్కడ మనం ఉన్న కేంద్ర సహకారం కూడా అవసరం. అందుకే ఎన్డీఏలో బీజేపీ గాని జనసేన గాని తెలుగుదేశం గాని ముగ్గురం కలిచాం. వచ్చేది కూటమి ప్రభుత్వమే, దాంట్లో అనుమానం లేదు. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సైకో జగన్ కి స్థానం లేకుండా సమాజంలో చేయవలసిన బాధ్యత, అడ్డంకులు లేకుండా చేసుకునే కర్తవ్యం ప్రజల పైన ఉంది. ప్రజలు ఈ విషయం ఆలోచించాలని మరొకసారి కోరుతున్నా. అందుకే ఇప్పటికే ఈ కూటమి సూపర్ 6 ఇచ్చాం. ఒకటే చెప్తున్నా, ఈ సూపర్ 6 ఇంటింటికి తీసుకపోతే అవతల వాళ్లకు డిపాజిట్లు కూడా రావు. అది చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ, అదే మార్గం మేమేమి సంకల్పించామో తెలుసుకోవాల్సిందిగా తెలుగు జాతిని మొత్తం కోరుతున్నా. ఇంకా వివిధ వర్గాలున్నాయి. ప్రభుత్వం అంటే ఒక సూపర్ 6 తోనే కాదు, సంపద సృష్టించాలి, అభివృద్ధి చేయాలి, రోడ్లు వేయాలి, పెట్టుబడులు తేవాలి. ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీ ఉంటారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళందరి కోసం తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తీసుకొస్తా. ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళందరి కోసం ఏం చేయాలనో అవి కూడా వర్కౌట్ చేస్తాం. అవన్నీ వర్కౌట్ చేసి కూడా వస్తాం. నేను అందుకే ఇంకొక మాట కూడా చెప్పాను, మనం అందరం కష్టపడినా కొంతమంది కష్టపడలేని వాళ్ళు ఉంటారు, వృద్ధులు గాని వితంతువులు గాని ఆధారం లేని వాళ్ళు. అలాంటి ఆధారం లేని వాళ్ళకి పెన్షన్ విధానం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏర్పాటు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు చూస్తే 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేసిన పార్టీ, 10 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతూనే ఉంటాడు, నోరు ధరిస్తే అబద్ధాలు. ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోవాలి. అదే సమయంలో మళ్లీ 4000 రూపాయలు ఇంటి దగ్గరకే మొదల తారీఖున నేరుగా ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 4000 రూపాయలు కాకుండా ఎవరైనా ఆ నెలలో తీసుకోకపోతే నెక్స్ట్ నెల గాని 3 నెలల వరకు ఈ 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఫ్రంట్ తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఇంకో పక్క వికలాంగులకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కి
4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా తీసుకుంటేనే వాలంటీర్ వ్యవస్థ ఉంది ఇక్కడ. పాపం వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావడం లేదు. మొన్నటి వరకు ఏం చెప్పాడు వాలంటీర్స్ ని, వీళ్ళందరూ కూడా మా పార్టీ వాళ్ళు ఉన్నారన్నాడు. మనం ఆ రోజు కూడా చెప్పాం, మీ పార్టీ కాదు, ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి వాళ్ళు ఉపయోగించండి, రాజకీయాల కోసం కాదు, మీకు సేవ చేయడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ మధ్యకాలంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు. ఎన్నికల కమిషన్ ఒకటే మాట చెప్పారు, ఏవైనా సరే పెన్షన్లు ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇవ్వండి, వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం కరెక్ట్ కాదని ఒక నిర్ణయం చేశారు. ఎవరు కూడా ఎక్కడ కూడా నేరుగా ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వద్దని చెప్పలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు సేవా రాజకీయాలు చేశాడు. ముసలవాళ్ళని తీసుకొచ్చి మంచి ఎండల్లో నిలబెట్టి పెన్షన్ ఇవ్వకుండా మళ్ళా తిరిగి పొమ్మని మళ్లీ రమ్మని. దీంట్లో పండుటాకులు లాంటి వ్యక్తులు కొంతమంది చనిపోయారు, దాన్ని సేవ రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు ఇది కూడా ఏంది, వాలంటీర్స్ అందరినీ కూడా రాజీనామాలు చేయమన్నాడు. రాజీనామాలు చేయమంటే మేమెందుకు చేస్తామని చాలా మంది రిఫ్యూజ్ చేశారు, చేయలేదు. మనం కూడా అపీల్ చేశాం, మీరు రాజీనామాలు చేయొద్దండి, మీరు వాలంటీర్లుగా ఉన్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయొద్దండి, ప్రజలకు సేవ చేయండి, మీకు మేము అండగా ఉంటామని వాలంటీర్లకు పదే పదే చెప్పాం. నిన్న మొన్న చూస్తే రాజీనామాలు చేయమన్నారు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు. ఇది కొత్త వార్త అంటే నువ్వేమైనా రద్దు చేసేసావా, రహస్య జీవో ఇష్యూ చేసావా, సమాధానం చెప్ప. నీకు సమాధానం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా, లేకపోతే ఇంకో మాట చెప్పాడు, రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు. అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా, ఇన్ని రోజులు అనుభవం పోయింది కదా వాళ్ళకు. అంటే ఏంటి ఈ స్టేట్మెంట్లు, మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు, అవకాశ బాధ రాజకీయం చేస్తున్నాం, ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క రాజీనామా చేసి పార్టీకి పనిచేయమంటున్నాడు. రాజీనామా చేసి పార్టీకి పనిచేస్తే రాజీనామా చేయకుండా పార్టీకి పనిచేయమంటున్నారు. కేసులు పెడితే ఇందులో బాగా చదువుకున్న పిల్లలున్నారు, ఎమ్మెల్యే చేశారు, కొంతమంది ఎంటెక్లు బీటెక్లు చేశారు, చదువుకొని వచ్చారు. కనీసం ఇంట్లో ఉంటాం, తల్లి తండ్రిని చూసుకుంటాం, ఒక 5,000 రూపాయలు వస్తుంది, ఒక పని ఉంటుందని చెప్పి వస్తే వాళ్ళని ఇప్పుడు తప్పుడు పనులు చేపించి కేసులు పెట్టించి ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడ ఉద్యోగం కూడా రాదు. ఈ ఉద్యోగం పోతుంది, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఏదైనా క్రిమినల్ కేసులు ఉంటే ఎంత స్వార్థపరుడో మీరు అర్థం చేసుకోవాలి వాలంటీర్స్. అందుకే తెలుగుదేశం, అదే మరి ఎన్డీఏ, మేమందరం 3 పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం, మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారిశోధకం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రం హోమ్. ఇప్పుడు 10,000 రూపాయలంటే ఒక సంఖ్య,
10,000 నుంచి 50,000 లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి తెలివితేటలు మీకుంది. మీకు అందరికీ కూడా అందుకే చెప్పాం, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తారని, వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తామని. ఈ 2,66,000 మందిలో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ కి అందరికీ చెప్పి చేస్తున్నా. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి, తప్పుడు పనులు చేసి జైలుకు పోయి మీ జీవితాలను ఖరాబ్ చేసుకుంటారా? ప్రజలకు సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీరు కూడా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై మీ క్యారియర్ బిల్డప్ చేసుకుంటారా? ఈ రెండే మీ ముందుండే సమస్యలు. ముఖ్యమంత్రి చెప్పాడు మీ వ్యవస్థ లేదని, మళ్ళీ వస్తే మళ్ళా సంతకం పెడతానాడు. వచ్చేది లేదు, సచ్చేది లేదు, నమ్మి మోసపోవద్దని వాలంటీర్స్ కి అందరికీ చెప్తున్నా. మిమ్మల్ని ఏమి చేయలేరు. గవర్నమెంట్ లో ఉద్యోగం ఇస్తాం, మేము తీసేస్తామా? ఎందుకు తీసేయాలి? అవకాశం వచ్చింది, మాట్లాడితే నేనిచ్చాను అన్నాడు. నువ్వు ఇచ్చేదేంటి? నువ్వు ఇవ్వడం ఏంటి? ఆ వ్యవహారం ఏంటి? పెన్షన్ నేనిచ్చా అంటాడు, నువ్వు ఇచ్చాడు ఏంటి? ఎవరు కట్టారు ట్యాక్స్? మీ తాత డబ్బులు అయింది, మీ జాగీర, మీ నాన్న ఇచ్చిన డబ్బులు అయింది. నువ్వు వ్యవసాయం చేసావా? నీ భారత సిమెంట్ నుంచి ఇస్తున్నావా? కాదు, నేను కట్టిన పన్నుల నుంచే ఇవన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నారు. లేకుంటే మా మీద అప్పు తీసుకొచ్చి నువ్వు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నావు. సంపద సృష్టించిన తెలియనటువంటి వ్యక్తి నువ్వు, ఆదాయం సాధించలేని వ్యక్తి నువ్వు. అలాంటి వ్యక్తి ఇవన్నీ చేస్తున్నావు. నేను అదే చెప్పా, నేను అప్పులు చేయడం కాదు, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, మీ నెత్తిన అప్పుల భారం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ ఉగాది రోజు కోరుతున్నా, ఈ ఉగాది రోజున మీరందరూ సంకల్పం చేయాలి, ఇప్పటి నుంచే ప్రచారం చేయాలి, మంచికి మీరందరూ కూడా సహకరించాలి, దుర్మార్గుల్ని ఎక్కడికక్కడ దూరంగా పెట్టి ప్రజా చైతన్యంతో వీళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే రాష్ట్రం మొత్తం భూగర్భ జలాలు బాగా ఇంకిపోయినాయి, జలాశయాల్లో నీళ్లు లేవు, జలాశయాల్లో నీళ్లు లేవు, భూగర్భ జలాలు ఇంకిపోయినాయి. ఈరోజు కర్నూలు జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే వారానికి ఒక్కరోజు నీళ్లు వస్తాయి. పెళ్లిళ్లు చేయడం, శుభకార్యక్రమాలు చేయడం మానేశారు, ఇంకో పక్క స్నానాలు చేయడం కూడా మానేశారు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చాయి. కనీసం తాగునీళ్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు పెడతాడంట, మంచి రోజులు వస్తాయంట. 5 ఏళ్లు మనకు వచ్చింది, మంచి రోజులు కాదు. అసలు నరకం అంటే ఎవరికి తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ నరకాన్నే చూశారు. ఇంట్లో నుంచి బయట పోతే, ఆ రోడ్లో ప్రయాణం చేస్తే, తిరిగి ఇంటికి పోతే శరీరం మొత్తం హూనమైపోయే పరిస్థితి వచ్చింది. లేకపోతే ఎక్కడన్నా నిత్యావసర వస్తువులు కొనాలంటే నరకాన్ని చూసే పరిస్థితి వచ్చాం. పెట్రోలు, కరెంటు ఇవన్నీ బాధుడే బాధుడు కింద అందరం. అందుకే ఈరోజు ఒక ఆశల పల్లవి, అది ఉగాది. ఈ ఉగాది రోజున మీరందరూ కూడా ఆమె ఇస్తున్న మంచి రోజులు వస్తాయి. ఈ సైకో జగన్ పోవాలి, పక్కకు తప్పుకోవాలి, దిగాలి, అప్పుడే మనకు మంచి రోజులు. అది కూడా ఆయన దిగక్కర్లా, మనమే దించేబోతున్నాం, ప్రజలే దించేస్తారు. అది కూడా జరుగుతుంది. అక్కడి నుంచి నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మన వేణుగోపాల్ గారు చాలా వాగ్దాటే కాకుండా వాక్శుద్ధి ఉంది, చాలా బాగా చెప్పారు. వారు కూడా సమాజ హితం కోసం ఆలోచించారు, వారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాంటి సమాజం కోసం మంచి చేసే ప్రతి ఒక్కరు కూడా గళ్ళ విప్పాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా చైతన్యం తేవాలి, మళ్లీ మార్పుకు నాంది పలికి
ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వారి వారి బాధ్యతను వారు నెరవేర్చాల్సి కోరుకుంటూ మరొకసారి అందరికీ హ్యాపీ ఉగాది. ఈ ఉగాది రోజున మీ అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు, మీ అందరి ఆశలను నెరవేరాలని, మీరు మీ కుటుంబం అందరూ ఆనందంగా ఉండాలని, ఇంకో పక్క బాగా వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి, ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి సమాజం కోసం అన్నింటికంటే ముఖ్యంగా వర్షాలు పడితే చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది, దానివల్ల మనం చాలా వరకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం అందరూ కూడా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, కరువు అంతా పోతుంది, పుష్కలంగా వర్షాలు పడతాయి, అందుకే ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఇంకొక నెల ఈ ఎండ ఓర్చుకుంటే, ఈ దుర్మార్గమైన పరిపాలన ఓర్చుకుంటే రాబోయేది అన్ని మంచి రోజులే. ఆ మంచి రోజుల కోసం అందరూ కూడా ముందు పోవాల్సిందిగా మరొకసారి ప్రార్థిస్తున్నా. జై హింద్. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.